ఇక వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వం మంజూరు చేసిన కాలనీలో ఉంటూ కొలి పని చేసే కార్మికుడికి ఇంటికి 117,000 రూపాయల కరెంట్ బిల్లు రావడంతో లబోదిబో అంటున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో చోటు చేసుకున్న ఈ తంతుకు షేక్ అక్తర్ కుటుంబం బెంబేలెత్తింది. గతంలో ఉన్న మీటర్ సరిగా కనిపించకపోవడంతో 20 రోజుల క్రితం విద్యుత్ సిబ్బందిని మార్చారని, వచ్చిన బిల్లు 100,000 ఉండటంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అక్తర్. అధికారులు స్పందించి అధికంగా వచ్చిన బిల్లును ఈ విషయమైన తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. ఉదయగిరిలో నివాసం ఉండేవాడిని. వీధి షబీర్ కాలనీ మాది. కరెంటు బిల్లు ఇంతకుముందు 152 దాకా వచ్చేది బిల్లు. ఈ నెల 1,17,338 రూపాయలు వచ్చింది. ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడిని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిని ఆయన తల్లిని విమర్శిస్తే ఉప్పు కారం తిన్న వారెవరు చూస్తూ ఉండరని నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై ధ్వజమెత్తారు. ఒక పక్క గిచ్చడం, మరో పక్క మాపై దాడి చేశారని, దొంగదీక్షలు చేయడం, ఇలా అబ్బా కొడుకులు ఎన్ని దొంగదీక్షలు చేసినా తమను ఏ రాష్ట్రంలో ఎవరు ఏమి పీకలేరని అంటున్నారు మంత్రి అనిల్. మాట్లాడు రే అంటాడు ముఖ్యమంత్రిని. మళ్ళీ ఏదో చూశానబ్బా వడ్డీతో చెల్లిస్తా ఆ పదం కూడా వడ్డీ అసలు మాట్లాడే దగ్గరే నీకు దమ్ము లేదు. వడ్డీతో చెల్లిస్తా ఎక్కడ దాక్కున్నా వదలను. ఎక్కడ దాక్కున్నారా నువ్వు? హైదరాబాద్లో దాక్కున్నావురా నాయన. మేమందరం ఈ రాష్ట్రంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని దాడులు చేసినా ఇక్కడే ఉన్నాం. మేము పోయి హైదరాబాద్ పారిపోవాలా, చుట్టం చుట్టూ ఈ రాష్ట్రానికి రాలే ఏడే ఉన్నాం. ఈసారి హైదరాబాద్లో దాంకున్నాం, ఈసారి కానీ ఇట్లాంటి కానీ పేలి కానీ అరగంట మూసుకుంటే గంట మూసుకుంటే ఈ రాష్ట్రం కాదు సౌత్ ఇండియాని దాటిస్తాం. ఢిల్లీకో బొంబాయిలో దాంకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు దాని పని చేసుకుంటూ దాని సంక్షేమం చేసుకుంటూ ప్రజల్లోకి ముందుకెళ్తుంటే దాన్ని గౌరవలేక దాన్ని జీర్ణించుకోలేక ఏదో విధంగా బురద చల్లారు. మరి ఏదైనా ప్రజా సమస్య మీద ధర్నా చేశారా? లే. ఏదైనా ప్రజా సమస్య మీద పోరాటం చేశారా? లే. దేని మీద పోరాటం చేస్తారు? కులాల మీద చిచ్చు పెట్టాలు, మతాల మీద చిచ్చు పెట్టడాలు, ముఖ్యమంత్రిని తిట్టడం. ముఖ్యమంత్రిని తిట్టిన తర్వాత ఎవరో ఒకరు ఏదన్నా మాట్లాడితే అయ్యో మమ్మల్ని అన్నారే, మమ్మల్ని అన్నారే, మమ్మల్ని అన్నారే, దారిని పోతుంటావాయా? ఎవరో ఒకరు పోతుంటారు. నన్ను పట్టుకొని నీ అబ్బా అంటే చెంపపలిచి కొట్టడా? ఆంధ్రవాళ్ళు పౌరుషం ఉంది కదా, మనకి రోషం ఉంది కదా, దారిని పోతా ఉన్నామని పట్టుకొని సామాన్యుడైనా సరే నీ అబ్బాను ఏదో బూతులు తిడితే చంప గోప గీయనిస్తారు. అంతేగాని లేదు లేదు నన్ను తిట్టు నేను స్వాగతిస్తున్నాను అంటాడు. ఆ విధంగా నువ్వు తిట్టావు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అశేష అభిమానం, అశేష ఓర్చుకోలేకపోయారు. అట్లాంటి ఒక బూతి మాట మాట్లాడితే ఓర్చుకోలేకపోయారు, నన్ను దాడి చేశారు. ఖచ్చితంగా వాళ్ళు మీద చర్యలు తీసుకుంటారు అతను ఉంటే, అంతేగాని దానికి ఏదో ఇదైపోయినట్టు. మీరు మాట్లాడింది తప్పులే, ఒక ఛానల్ రాస్తుంది ఏదో పాట చూపిస్తుంది పనికి మాలని ఒక యదవ ఛానల్ ఆ ఏపీ రాధాకృష్ణ రాయరా రాసుకో రేపు పొద్దున్నే అనిల్ కుమార్ యాదవ్ మీద మా మీద రాస్తావు కదా ఇదే కదా నీ బతుకు. నీకు ఒకటిగా టీవీ పై కొట్టుకో ఏం పనే పాడ కుల గజ్జితో కొట్టుకుంటున్నారు, కుల జబ్బుతో కొట్టుకుంటారు. మీ తప్ప ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అవ్వకూడదు, అబ్బాయినా బాబు తప్ప ఎవడ ఉండకూడదు, నీకు గజ్జితో కొట్టుకుంటున్నారు కదా రాసుకోండి. ఏం పీక్తారు? ఏం పీక్తారంట ఐఏపీ అన్నది రాధాకృష్ణ చెప్తున్నా ఇది పీక్కోవాల్సిందే నువ్వు టీవీ రోజు 3 రోజులు ఓ రోజు నా మీద ఏదో ఎదవ వాళ్ళకి రాసుకోవడం. ఏమి పీకేదిలే, జగన్మోహన్ ఏం పీకేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం పీకేది, కార్యకర్తలు ఎవరిని ఏం పీకేది లేదు, ఏమి జరిగేది లేదు. యువత డంపులొద్దు, ఏం వేస్ట్ మాటలు ఇవన్నీ చాలా చూసామరా నాయన. ఇళ్లలో కూర్చొని చేతులు ఎత్తు గీతలు ఎత్తు ఎన్ని వేస్ట్ మాటలు అందరు తిరుగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది దొంగలు తిరుగుతున్నారు. దేని ఏమని చూడండి, చెయ్యే చూడమని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి అరగంట మూసుకుంటాం, గంట మూసుకో, ఇవన్నీ వేస్ట్ మాటలు. ఇవన్నీ జరిగే కాదు.
ఆంధ్రప్రదేశ్ పూర్తిగా దివాలా తీసిందని, ప్రభుత్వం పరిపాలన గాడి తప్పిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అంటున్నారు. లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నా అభివృద్ధి కనిపించడం లేదని నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ రామకృష్ణ చెప్పారు. ఏ రంగంలో అభివృద్ధి చెందిందో చెప్పమంటే ఒక మంత్రి సమాధానం చెప్పలేదని, అప్పులు ఇస్తే తప్పు జీవితాలు, పింఛన్లు ఇస్తే పరిస్థితి కనిపించడం లేదని చెబుతూ మంత్రులందరూ డమ్మీలైనారని, సీఎం కె సజ్జల వాయిస్ ఏపీలో సిపిఐని బలోపేతం చేసేందుకు కార్యాచరణ చేపట్టమని, రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ షాపులు నిర్వహించి ప్రజల మద్దతు కోరుతున్నామన్నారు సిపిఎం రాష్ట్ర నాయకులు రామకృష్ణ. ప్రత్యేకించి వర్క్షాప్లో రాష్ట్ర వ్యాప్తంగా శాఖలను బలోపేతం చేయడానికి, క్షేత్రస్థాయి ఉద్యమాలకు పార్టీని సమాయత్తం చేయడానికి ఇవాళ ఈ వర్క్షాప్ నిర్వహిస్తా ఉన్నాం. పరిపాలన చూస్తూ ఉంటే, పరిపాలన అంటే ఏంటి? నీకు ఇవాళ ప్రజలు నిన్ను నేరుగా నీ కోటయ్యలే, ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలు వచ్చిన పార్టీ గవర్నమెంట్లో ఉంటుంది, మెజారిటీ ఎంపీలు వచ్చిన పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటుంది. నువ్వు ఇవాళ ఏం చేస్తూ ఉన్నావు? మొత్తం నీ చుట్టూ తిరుగుతూ ఉంది. అందరినీ నిమిత్త మాత్రులు, మంత్రులందరూ కూడా డమ్మీలు. ఏ మంత్రికి అధికారం లేదు. లాస్ట్ గిరిజేషన్ మినిస్టర్ చెప్పాల్సిన ప్రెస్ స్టేట్మెంట్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డే చెప్తాడు. వ్యవసాయ మంత్రి చెప్పాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డే చెప్తాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి గారికి వాయిస్. కాబట్టి ఏమంటే, ముఖ్యమంత్రి గారు కొద్దిమంది అధికారులు ఒక ముఠాగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు తప్ప, ఇవాళ మంత్రివర్గం కానీ ఉప ముఖ్యమంత్రులు కానీ ఈ రాష్ట్రాన్ని ఏమాత్రం కూడా పరిపాలన చేయడం లేదు. పైగా 2.5 సంవత్సరాల తరువాత చాలా ఓపెన్గా చెప్తా ఉన్నాడు, వీళ్ళందరినీ ఇళ్ళకి పంపిస్తాము, వేరే వాళ్ళని తెచ్చి పెట్టుకుంటాను. అంటే అర్థమేమి? నేను ఒకటి, నా పక్కన ఉన్న మీరందరూ సున్నాలు, నా పక్కన ఉంటేనే మీకు కూడా విలువ ఉంటుందనే పద్ధతులు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తరువాత ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం లేదు. మామూలుగా ప్రజాస్వామ్యం ఏమంటే ప్రతిపక్ష పార్టీలు ఆయా సమస్యలపైన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడము, ముఖ్యమంత్రి గారికి అర్జీ ఇవ్వడము, అదేవిధంగా ఆయన చెప్పింది మళ్ళీ మీడియాకు చెప్పడము. మీరు చూడండి, 2 సంవత్సరాల 4 నెలల కాలంలో ఏ పార్టీ నాయకులైనా ముఖ్యమంత్రి గారిని కలిశారా? ఎవరైనా ప్రజా సమస్యలపైన ఆయన దగ్గర ఒక అర్జీ ఇచ్చారా? ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని కొద్దిమంది అధికారం తన చుట్టూ పెట్టుకొని ఒక కాకస్ ముఠాగా ఏర్పడి ఒక అప్రజాస్వామిక పరిపాలన ఈ రాష్ట్రంలో ఆయన ముందుకు తీసుకుపోతా ఉన్నాడు తప్ప, ప్రజాస్వామ్య పరిపాలన ఈ రాష్ట్రంలో జరగడం లేదు. ఓన్లీ 1 మ్యాన్ షో, ఆయన చుట్టే మొత్తం నడుస్తా, ఆయనే అప్పులు తెస్తాడు, ఆయనే డబ్బులు పంచుతాడు, ఆయనే ఇస్తాడు. అదేదో 100 రూపాయలు ఇవ్వాల్సిందే కూడా కనీసం కలెక్టర్ ద్వారా చెక్ పంపేది కూడా ఉండదు, నేను ఇక్కడ ఉండే మీటర్ నొక్కుతానని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఏమిటి, వాళ్ళ రాష్ట్రంలో గతంలో ఏనాడు కూడా చూడనట్లుగా ఒక అప్రజాస్వామిక పరిపాలన, ఏకవ్యక్తి నియంతృత్వము ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. దీని ఈ రకంగా కూడా ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నారు. ఇక అతి ముఖ్యమైన అంశం ఏమంటే, ఇవాళ లా అండ్ ఆర్డర్ కూడా పక్కాగా ఫెయిల్యూర్, పక్కాగా ఫెయిల్యూర్. విశాఖపట్నం జిల్లాలో మంత్రి అవంతి శ్రీనివాస్, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత ICDS రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. మహిళల సంక్షేమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పాలన సాగుతుందని మంత్రులు చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం చేప సెంటర్లో ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో జన ఆగ్రహ దీక్ష ముగింపు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు యత్నిస్తున్నారని ఎమ్మెల్యే పెండెం దొరబాబు అంటున్నారు. ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం దీక్షలో పాల్గొన్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష కార్యక్రమాన్ని విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో గండెపల్లి బాబీ, బుర్ర అనుబాబు, గుబ్బుల తులసికుమార్, ఉలవ కాయల లోవరాజు, అరిగెల రామన్నదొర, కారెసీను, ఆనల సుదర్శన్, కన్నబత్తుల కామేశ్వరరావు, చిన్నారావు, తలిసెట్టి వెంకటేశ్వరరావు, కొత్తపల్లి బుజ్జి, రైతు లలిత, మఠం లోవరాజు, బాలిపల్లి రాంబాబు, రెడ్డం జనార్దన్, బొజ్జా దొరబాబు, కొట్టేటి రాజేష్, కర్రి దుర్గాప్రసాద్, ముమ్మిడి వెంకన్నబాబు, నడిగట్ల చింతలరావు, వద్దునీటి సుజాత, మారిశెట్టి బుజ్జి, మచ్చ విజయ తాత, గుండ్ర రాజుబాబు, కర్రి చిన్న, పాలని దొరబాబు, రొంగల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
సమాజం తొలగించుకునే దిశగా ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రం అందరూ కూడా ముక్కు మీద వేలేసుకునే దిశగా మాట్లాడుకుంటున్నారు. ఈరోజు అయ్యా పట్టాభి గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇలా చౌకబారు రాజకీయాల ద్వారా ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ మీదే పడుతుంది. ఆ దిశగా ఈరోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఉమ్మేద్దారనుకుంటే అది మీ మీదే పడుతుంది. ఆ దిశగా మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయి, ఇప్పటికే 2.5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం ప్రజల కోసం ఆలోచన చేస్తూ వివిధ పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా ఈ రోజున పేరెందుతూ ఉంటే మీకు కళ్ళు మంట కావడం, మీకు నిద్ర పట్టడంలా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డకట్ట వేయాలి, ఏ రకంగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలి అనే ఆలోచనతో తలమునకలయ్యి ఒక స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించి చంద్రబాబు నాయుడు గారు పట్టాభి లాంటి వాళ్ళని పట్టాభి నిన్న పట్టాభి మొన్న వరలరామయ్య అన్నముందు రాజేంద్ర ప్రసాద్ అలాగే దేవినేని ఉమ్మ ఇలా ఒక అయ్యన్న పాత్రుడు ఇలా కొంతమంది నాయకుల ద్వారా విసంకట్టు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి పథకాల ద్వారా కరోనా మహమ్మారి వలన రాష్ట్ర ప్రజానికం అట్టుడుకు పోతూ ఉంటే ఎక్కడ తెలుగుదేశం నాయకుడు కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ వారి యొక్క తన అనుయూయులు ఈ నాయకులు ఎవరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఉన్నామని భరోసా కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీకి మీకు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా మహమ్మారి టైంలో కూడా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అందరినీ ఆదుకుంటమే కాకుండా వ్యాక్సిన్ దగ్గర నుంచి అన్నీ కూడా ఆయన ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా వ్యాక్సిన్ వేయించడంలో కానీ అలాగే మందులు ఇప్పించడంలో కానీ అన్ని రకాలుగా కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా అమోఘ్యమైనటువంటి పాలన ఇస్తూ ఉంటే మీకు కళ్ళుమంటగా ఉందా? ఈ యెల్లో మీడియా ద్వారా నిరంతరం విసంకక్కుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేస్తే మేము పైకి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.